No. హాయ్. నా పర్మిషన్ లేకుండా ఎవరు నా ఇంట్లోకి రావడం నాకు నచ్చదు. రూల్స్ బ్రేక్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. ఈ మాట అడ్వకేటే అనొచ్చా? టీ తాగుతావా? యా, వన్ మినిట్. చూడు, దయచేసి నువ్వు కాస్త ఆలోచించు. నీకంటూ ఎవరైనా ఉన్నారా? గత 6 సంవత్సరాలుగా నాకంటూ నా లైఫ్లో ఎవరూ లేరు. ఒంటరిగానే బతుకుతున్నాను. ఇక లైఫ్ లాంగ్ ఇలాగే ఉంటాను. నువ్వు ఒంటరిదానమని దయచేసి ఎప్పుడూ ఫీల్ అవ్వకు. నీకు జీవితాంతం ఎప్పుడూ నేను సపోర్ట్గా ఉంటానని తెలుసుకో. ట్రస్ట్ మీ. కానీ జీవితం చాలా గొప్పది. నువ్వే దాన్ని నాశనం చేసుకోకు. ఇది నా లైఫ్. డిసైడ్ చేసే అధికారం నాకే ఉంది. అది నిజమే. కానీ నీతో కంపేర్ చేసుకున్నప్పుడు పాపం టోనీ, అతను అనాథ. తనకంటూ ఉన్నది నువ్వు మాత్రమే. తన బిడ్డని కొంచెం కూడా ఆలోచించకుండా నువ్వు అబోర్ట్ చేయించుకున్నావు. తను ఆ బిడ్డ మీద ఎన్నో ఆశలు కలలు పెట్టుకున్నాడు. ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా తను నీతోనే ఉండాలనుకుంటున్నాడు. నాకు మాత్రం ఆశలు కలలు ఉండవా? నేనెందుకు కష్టపడాలి? నాకంటూ ఎన్నో కలలున్నాయి. మనకి నచ్చినట్టుగా మనం బతకాలి. ఎదుటి వారిని మెప్పిస్తూ బతకలేం. వై షుడ్ వీ సఫర్? అక్కడేం చేస్తున్నావు, ఇక్కడేం చేస్తున్నావు, హాణ్ణెందుకు చూస్తున్నావు, వీణ్ణెందుకు చూస్తున్నావు? చిన్నప్పటి నుంచి స్వేచ్ఛగా బతకలేకపోతున్నాను. ఎక్కడికొచ్చాకైనా కొత్తగా నా లైఫ్లో చేంజ్ వస్తుందనుకున్నాను. ఏది మారలేదు. నాకు టోనీకి ఎప్పటికీ సెట్ అవ్వనే అవ్వదు. ఇప్పుడు నేను ఏం చెప్పినా ఖచ్చితంగా నీ తలకెక్కదు. రోజులు గడిచే కొద్దీ ఇదంతా నీకు అర్థమవుతుంది మియా. నాకంటూ కొన్ని కలలున్నాయి. మనకి నచ్చినట్టు బతకాలి. ఎదుటి వారికి నచ్చేటట్టు బతకలేం. వై షుడ్ వీ సఫర్? ఏమిటో అంతా అయోమయంగా ఉంది. ఏం అర్థం కాదు. నువ్వేం దిగులు పడకమ్మా, నేను ఉద్యోగానికి వెళ్తాను. నువ్వు మహారాణిలా ఉండొచ్చమ్మా. మన అప్పులన్నీ తీరిపోతాయి, బాధపడకు. నేననుకున్న జాబు ఎట్టి పరిస్థితుల్లోనూ వస్తుందమ్మా. అలా దిగులుగా ఉండకు. నేను కూడా ఉద్యోగానికి వెళ్తానే అమ్మా. నేను మోడలింగ్ వెళ్తానమ్మా. మోడలింగ్, అడ్వర్టైజ్మెంట్స్ కి వెళ్తే చాలా డబ్బులు వస్తాయమ్మా. నిన్ను నేను ఎప్పుడు సంతోషంగా చూసుకుంటాను అమ్మా. నువ్వు దేనికి దిగులు పడకు, సరేనా? సరే, అలా చెప్పు. Thank you.
మియా ఇప్పుడు పడుకో చూద్దా. నువ్వు మట్టుకు సరిగ్గా వేస్తున్నావా? ఏయ్ పిల్లలు చేసే స్విమ్మింగ్ పూల్ లో మీరు ఆడుకుంటున్నారంటే రండి. అయితే పెద్ద స్విమ్మింగ్ పూల్ కట్టించమ్మా. నిన్నే జ్వరం తగ్గింది, కాడించాలి, పైకి రండి. అమ్మా ఇది చూడు. నేనే చూస్తానే చూడు. హే మియా, అమ్మ పిలుస్తుంది కదా, ఆడించాలి, తనీక వెళ్ళు. నువ్వే వెళ్ళు. అయ్యో వచ్చేసాడు, ఏం సమాధానం చెప్పాలో ఏమిటో. రండి సార్, రండి. కూర్చోండి. నేను వచ్చి చాలా సేపు అయింది. పిల్లలు నీటిలో ఆడుతున్నారు కదా, అంతే సూపు తిప్పుకోలేకపోయా. టీ కాఫీ ఏమైనా? టీ కాఫీలు ఏమీ వద్దులేమ్మా, కాళ్ళు చేతులు కాస్త శివరింగ్ వచ్చాయి, అందుకే ఒక క్వార్టర్ రైస్ వచ్చేసాను. అవును, 3 నెలలు 6 నెలలని 2 సంవత్సరాలు గడిపేశావు. 2 కోట్లు ఒకే చోట లాకైపోతే బిజినెస్ ఎలా చేయాలి? నీ ఉద్దేశం ఏంటి? వడ్డీ లేదు, అసలు లేదు. ఒకరికి 3 ఉన్నారు కదా ఇంట్లో, ఏదో కంపెనీలో ఉద్యోగం చేస్తే నెల నెల వడ్డీ అన్న కట్టచ్చు కదా. అదేమిటంటే సార్, మా పెద్దమ్మాయి ఉద్యోగానికి వెళ్తూ మానేసింది. తన సంగతలా ఉంచితే మా చిన్నమ్మాయి మోడలింగ్ కి వెళ్తానంది, నేనే వద్దని చెప్పాను. తప్పు చేస్తున్నావు కదమ్మా, బతుకు తెరువు కూడా తెలీదు. దేవుడు నీకు ఎంతో పెద్ద ఛాన్స్ ఇచ్చాడు, సర్వ నాశనం చేసావు కదమ్మా. ఈ పాటికి లక్షలు కోట్లు సంపాదించేదానివే. అదృష్టం నిన్ను వెతుక్కుంటూ వచ్చింది, కాలదన్నుకున్నావు కదమ్మా. ఇలాంటి బ్రతుకు తెరువు తెలియని దానికి ఏమని చెప్పాలి? నా కొడుకు సేపడేదే నీకు డబ్బులు ఇచ్చాను. ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు, రేపటికల్లా పైసలు చేతిలో పడాలి. ఏం చేయాలో తోచడం లేదు, ఇలా వార్నింగ్ ఇచ్చి వెళ్తున్నాడు. చెప్పండి టీచర్. చూడు, ఇప్పుడు నాకు 60 ఏళ్ళు నిండుతున్నాయి, పెళ్ళయ్యి 45 ఏళ్ళు అవుతోంది. 15 ఏళ్ల పాటు ఆయన నేను కలుసున్నాం. నాకు ఒక కూతురుండేది, తనకి పెళ్ళయ్యి అత్తారింటికి వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను ఒంటరిగా ఉంటున్నాను. అందంగా ఉన్నప్పుడు అందరూ నాతో పాటే ఉండేవారమ్మా. నువ్వు వెళ్ళి ఆయనతో మాట్లాడు, ఆయన నాతో పాటే ఉండాలన్నదే ఆశ. టీచర్, ఈ మధ్య ఆయన కలిశారా? ఆయన ఇంకెవరినైనా పెళ్ళి? ఆయన అప్పుడప్పుడు చూస్తాను, అది దూరంగా నిలబడి. ఆయన ఇప్పుడు ఒంటరిగానే ఉంటున్నారు, ముందంతా ఇద్దరం ప్రేమగా ఉండేవాళ్ళం, ఇప్పుడు లేవు. వయసులో ఉన్నప్పుడు నేను నా ఇష్ట ప్రకారం ఉండేదాన్ని, ఇప్పుడు ఒంటరిగా అనాథలా ఉంటున్నాను. డబ్బు అందం ఉన్నప్పుడు, కొడుకు రక్తం ఒంట్లో ఉన్నప్పుడు ఎవరిని అడ్జస్ట్ చేసుకోవడం తెలియలేదు. ఆయన్ని తప్పు పట్టడం, దెప్పి పొడవడం పనిగా పెట్టుకున్నాను. ఇప్పుడు డబ్బు అంతస్తు అన్నీ ఉన్నాయి, ఏ లోటు నాకు లేదు. ఆ రోజు చేసిన తప్పుకి ఈనాడు శిక్ష అనుభవిస్తున్నారు. ఆయనతో నేను మాట్లాడతాను టీచర్. ఇప్పుడు ఆయన నన్ను మన్నిస్తారా, నన్ను అంగీకరిస్తారా? హలో. నేను నీకు ఎన్నోసార్లు ఫోన్ చేశాను, నువ్వెందుకని తీయడం లేదు? నీతో కలిసి జీవించడం తనకి ఇష్టం లేదని చెప్పింది టోనీ. సో వాట్స్ యువర్ ఒపీనియన్, చెప్పు. నో సారీ.
హలో నాతో ఉన్నప్పుడు కంటే తన నాకు దూరమైనప్పుడు తనని ఎంతగా ఆలోచిస్తున్నానో అర్థమవుతుంది ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ సారీ అది కాదు టోనిక్ ప్లీజ్ నేనితో కొంచెం మాట్లాడాలి తలుపుతి మియా ప్లీజ్ నేను చెప్పేది విను తలుపుతి ప్లీజ్ మియా గెట్ లాస్ట్
హాయ్ నీనా. తలుపు తెరవడానికి ఇంతసేపా? అసలు ఏం చేస్తున్నావు? ఎంత టెన్షన్ అయ్యానో తెలుసా? కాల్ చేసినా తీయడం లేదు, తలుపు తట్టినా తెరవడం లేదు. లీవ్ ఇట్, మాయ కోసం షాపింగ్కి వెళ్ళొస్తున్నాను. ఇప్పుడే టైం దొరికింది. ఏమిటి, ఏమైంది? ఏదో ఆలోచిస్తున్నట్టున్నా. నేను చెప్పేది వినపడుతోందా? మాయా. ఎస్ మాయా. చెప్పు మియా. ఏమీ లేదు. అదోలా ఉన్నా? వాట్ హ్యాపెన్? నో. చెప్పు మియా. నో. మాయా కూడా ఇటువంటిదే కొన్నాను. బాల్? సేమ్ ఎల్లో బాల్. నీకు ఒంట్లో ఏమైనా బాగాలేదా? నో. టోనీ వచ్చాడా? కాల్ చేశాడా? నో. నువ్వు నిద్రపో, నేను వెళ్తాను. ఏంటిది, ఏమైంది? నేనేం చేయలేదే. సరే, నేను బయలుదేరుతాను. అలాగే. నీకు ఏదైనా ప్రాబ్లం వస్తే నాకు కాల్ చేయి. ఎలాంటి ప్రాబ్లం అయినా నేను చూసుకుంటాను, ట్రస్ట్ మీ. బాయ్. రండి బాబు. డబ్బు సంగతి ఏంటి? ఇచ్చేస్తాను బాబు. ఎప్పుడు ఇదే మాట చెప్తున్నారు? ఇంతకీ ఎప్పుడు ఇస్తారు? బంధువుల్ని డబ్బు అడిగాను బాబు, అందుగానే ఇచ్చేస్తాను. బాగా తెలిసిన వాళ్ళు కాబట్టి అప్పు ఇచ్చాను. ఇలా చేస్తే ఎలాగండి? ఇప్పుడు ఏం చేద్దాము? మియా, నీతో కలిసి చదువుకున్నాను కాబట్టే ఊరుకుంటున్నాను. కలెక్షన్కి మా నాన్నే వస్తానని చెప్పారు. ఆయన ఇక్కడికి వస్తే బాగోదు అని నేనే వచ్చాను. మీ అమ్మకు మాట చెప్పు. మీరు ఏం చేస్తారో ఎలా చేస్తారో నాకు తెలీదు. ఇక మేము చూస్తూ ఊరుకోం. త్వరగా డబ్బెలా సెటిల్ చేయాలో ఆలోచించండి. Thank you.
అమ్మ ఇక్కడ పైన ఉంది సో ఇక్కడ కూర్చోండి అమ్మా 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 ఇలా రా అమ్మా మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి నేను వచ్చాను తప్పక అనుకోవద్దు నేను మా నాన్న 2 డేస్ లో ఫారెన్ కి వెళ్తున్నాం మేము అప్పుగా ఇచ్చిన డబ్బుని కలెక్ట్ చేయడానికి మేము మరొక టీంని ఏర్పాటు చేశాం మా నాన్నే మూర్ఖుడు వాళ్ళు మా నాన్న కంటే మూర్ఖులు సో ఇట్స్ మై కైండ్ రిక్వెస్ట్ 2 డేస్ లో మొత్తం అమౌంట్ ని సెటిల్ చేసేయండి అవును 2 కోట్లు అంత పెద్ద అమౌంట్ తీసుకొని ఏం చేశారు మీరు మా ఆయన గారు బిజినెస్ కోసం తీసుకున్నారు బిజినెస్ లాస్ అయ్యింది ఆ సమయంలోనే హార్ట్ అటాక్ వచ్చిపోయారు ఇప్పుడు ఏం చేయాలో తోచక ఈ పిల్లలతో ఇబ్బందులు పడుతున్నారు బాబు మీకు ఇంకేదైనా సోర్స్ ఉందా ఏంటి తాలూకు డాక్యుమెంట్స్ ఉన్నాయి బాబు నాన్న డాక్యుమెంట్ అంటే ఒప్పుకోరు నో డబ్బు మాత్రమే కావాలి నేను ఈ డాక్యుమెంట్స్ తీసుకొని తిరిగిని చోటు లేదు బాబు చివరికి బంధువుల్ని కూడా అడిగాను వాళ్ళు లేవని చెప్పేశారు ఇప్పుడు ఏం చేయాలో తెలియడో లేదు సరే వదిలేండి నాకు తెలిసిన ఒక ఫైనాన్సర్ ఉన్నారు ఆయనతో చెప్పి ఏదో ఒక రకంగా ఏర్పాటు చేస్తాను సరే తీసుకొస్తాను వద్దు దీని నుంచండి జెరాక్స్ మాత్రం ఇవ్వండి చాలు ఓకే ఓకే నేను ట్రై చేస్తాను బాయ్ కా బాయ్ ఈవినింగ్ త్వరగా ఇంటికి వచ్చేయ్ ఆ ఓకే ఓకే బాయ్ హాయ్ హాయ్ టైం అయిందా డార్లింగ్ నో ప్రాబ్లం
Oh!
ఇక్కడేదో జరుగుతుందా? వాడుదానిగా పుట్టిన పెద్ద శాపు. మనం మగ దిక్కు లేకుండా బతకలేమమ్మా. వాడు పిల్లగా పుడితే ఇంట్లోనే చంపేయాలి. గవర్నమెంట్ ఎన్ని చట్టాలు తెచ్చినా ప్రయోజనమే లేదమ్మా. మన లాంటి వాళ్ళకి రక్షణ ఎక్కడమ్మా? హాయ్ బేబీ. హలో హలో అర్జున్, నువ్వు ఎక్కడున్నా? ప్లీజ్ కమ్ టు ద హోమ్. హే, మనం ఎప్పుడు? హే, వెయిట్ వెయిట్ వెయిట్, అర్జున్ మ్యాటర్. హే, ఐ యామ్ ప్రెగ్నెంట్. నేను ప్రెగ్నెంట్ అయ్యాను అర్జున్. ప్రెగ్నెంట్? వాట్? ఏమన్నా? అర్జున్, నిన్నే మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నాను. ఏంటి మ్యారేజా? జోక్ చేయకు. ప్లీజ్ కమ్ టు మీట్ మై పేరెంట్స్. నాకు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. వాట్? సో నువ్వు హాస్పిటల్ కు వెళ్ళి అబోషన్ చేయించుకో. అబోషనా? నువ్వు నాకు యూస్ అండ్ త్రో లాగా, అందుకే యూస్ చేశాను త్రో చేసేసాను అంతే. నాకు మీటింగ్ ఉంది, నువ్వు అబోషన్ చేయించుకొని. ఐ కాంట్. హే డార్లింగ్, నేను ఇప్పుడు కాస్త బిజీగా ఉన్నాను, తర్వాత ఫోన్ చేయి. ఓకే? No! No! You're cheating me! అబోషన్, ఏమంటున్నావే? పడేమంటున్నాడే? అబోషన్ చేయించుకోమంటున్నాడు. క్షమించండి, మీరు లేకుండా మేము ఒంటరిగా బతకలేకపోతున్నాం. మేము మీ దగ్గరికే వచ్చేస్తాం. బాధపడుతున్నావమ్మా. నువ్వు తీసుకున్న నిర్ణయం మంచి నిర్ణయమేనమ్మా. మన జీవితాలు నాశనం అయిపోయాయి. మనం ముగ్గురం ఈ విషయం తీసుకుని ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోదాం. Thank you.
జరిగిందంతా విన్నాను. నాకు ఇప్పుడు ఎలా చెప్పాలో ఏం చేయాలో అర్థం కావడం లేదు. మా నాన్న చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తం వెతుకుతున్నాను. మియా, నేను నిన్ను పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నాను. నీ ఫ్యామిలీ సిచ్యువేషన్ నాకు బాగా అర్థమవుతుంది మియా, అందుకే నేను ఈ నిర్ణయానికి వచ్చాను. తప్పో రైటో నేను చెప్పేది బాగా విను. పద. ఈ పెద్దవాళ్ళ సాక్షిగా దీన్ని మనస్ఫూర్తిగా భారీగా స్వీకరిస్తున్నాను. నన్ను నమ్ము మియా, నిన్ను చివరిదాకా కళ్ళలో పెట్టి చూసుకుంటాను. నువ్వు దేనికి దిగులుపడద్దు, నీకు నేనున్నాను. దిగులుపడద్దని చెప్పాను కమ్మయ్యా. నేను మా నాన్న ఇవాళ ఈవినింగ్ బిజినెస్ విషయం మీద సింగపూర్కి వెళ్తున్నాం. 2 డేస్లో ఖచ్చితంగా తిరిగి వచ్చేస్తాం. అప్పటిదాకా నువ్వు జాగ్రత్తగా ఉండు, సరేనా? మియా, మనస్ఫూర్తిగా నిన్నతో కలిసి జీవించాలనుకుంటున్నాను. ప్రమాణం పూర్తిగా చెప్తున్నాను, నేను మా నాన్నలా కాదు. మీ నాన్నగారికి తెలుసా? ఆయన సంగతులే, నేను చూసుకుంటాను. సరేనా, వెళ్ళొస్తాను. ఐ లవ్ యూ రా, త్వరగా వచ్చే.
నువ్వు లేకుండా నేను బతకలేనని చెప్పాను కదా. భూమియా, నేను నీతో పాటు వస్తాను. సారీ మియా. నేను ఇది చేయగలనో లేదో తెలియదు. ఒకటి, మనిద్దరం కలిసి జీవించాలి, లేదంటే చనిపోవాలి. ప్లీజ్ మియా, నేను చెప్పేది విను. నువ్వేం చెప్పకర్లేదు మియా.
మియా మియా అందానికే సిరిగంధం అరరే నీ నగవే అరవిరిసిన మందారం పిల్ల నీ అందం అందానికే సిరిగంధం అరరే నీ నగవే అరవిరిసిన మందారం నీ సొగసే కవ్వించగా ఎదలో ఎలవలపే పొంగెలే నీ ధ్యాసలో నన్ను ముంచెలే మువ్వా మనసులోని తలపులే విరహపు దాహం రేపెలే ఆ దాహం తీర్చగా రావే మకరందమా పిల్ల నీ అందం అందానికి సిరిగంధం అరరే నీ నగవే అరవిరిసిన మందారం చేసి లైవ్ లో లైక్ ఆఫ్ చేసుకో నా దాహం తీరనిదాయే నీ తాపం ఆరనిదాయే ఏవేవో మాటలు చెప్పి పోలేవు నన్ను వదిలి పిల్లా నీ అందం అందానికే సిరిగంధం అరరే నీ నగవే అరవిరిసిన మందారం నీ సొగసే కవ్వించగా ఎదునో ఎలవలపే పొంగెలే నీ ధ్యాసలో నన్ను ముంచెలే మువ్వా మనసులోని తలపులే విరహపు దాహం రేపెలే ఆ దాహం తీర్చగా రావే మకరందమా
నేనిది చేయగలనో లేదో తెలియదు. ఒకటి, మనిద్దరం కలిసి జీవించాలి, లేదంటే చనిపోవాలి. ఎందుకంటే నేను నిన్నంతగా ప్రేమిస్తున్నాను. నేను అక్కడికే వస్తున్నాను. నాన్నకి నువ్వు అంటే ఎంత ప్రేమో తెలుసా?
నువ్వు నన్ను చంపేశావు కదా, నువ్వు నాన్న దగ్గరికి వెళ్ళిపో. నాన్న దగ్గరికి వెళ్ళిపో అమ్మా, వెళ్ళిపో అమ్మా, ఇంత నుంచి వెళ్ళిపో, నాన్నని కలుసుకో అమ్మా, పో వెళ్ళిపో, నాన్న దగ్గరికి వెళ్ళిపో, ఇట్లా నుంచి వెళ్ళిపో. మీరెవరు సార్? ఎవరికోసం వచ్చారు? బియ్యాన్ని కలవాలి. లేరండి, అలాంటి వాళ్ళు ఇక్కడ ఎవరు లేరండి. కొన్నేళ్ల ముందు ఒక సేట్ దీన్ని కొనేశారండి, ఆయన దగ్గర నుంచి రహీం బాయ్ కొన్నాడండి. మీరు అడుగుతున్న వాళ్ళు ఇక్కడ ఎవరు లేరండి. వాళ్ళని అడిగితే తెలుస్తుందా? వాళ్ళకి తెలియదండి, చెప్పారు కదా వెళ్ళండి మీరు.
మియా ఎక్కడున్నావు మియా నీకోసమే ఇన్ని రోజులు తప్పించిపోయాను మియా నువ్వెక్కడున్నావు ఎక్కడున్నావు మియా నువ్వెక్కడున్నావు మియా నిన్ను వెతకని చోటంటూ లేదు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు మియా Oh!
శక్తి పోలీసులు ఇంట్లోకి వచ్చారు. తప్పు నా వైపు నుంచి చూస్తే అంత తప్పుగా ఉంది. చూడు నీనా, నువ్వు అసలు ఎందుకు పనికిరావు? నువ్వు ఒక అడ్వకేట్వా? నీకు ప్రాణం ముఖ్యమా లేదా మియా ముఖ్యమా? ఇక్కడ అంతా గందరగోళంగా ఉంది. నీది ఒక జన్మ. మా నాన్న తప్పు చేయడం నాకు నచ్చలేదు. శక్తి, మంచి చేసేటప్పుడు తప్పు జరుగుద్ది, తప్పు చేసేటప్పుడు? ఎదుట వాళ్ళని భయపెట్టి బ్రతుకుతున్నావు. మనం తినే అన్నం మెతుకు కూడా వాళ్లదేనా? ఇన్ని రోజులు అదే కదా తిన్నావు. అప్పుడు తెలియలేదు, ఇప్పుడు మన సాక్షి. గాడిద గుడ్డు, చెప్పింది చెయ్యి. నువ్వు చెప్పావని నేను పోలీసుని అయ్యాను కదా. ఇప్పుడు నేను చెప్తున్నాను, మంచివాడిగా మారిపో. శక్తి, ఈ నేనెంతసేపటి నుంచో పిలుస్తున్నాను, నువ్వెక్కడున్నా? అది ఆయన నా దగ్గరకు వచ్చేశారు, మేము ఒకటయ్యాం. సంతోషంగా ఉంది. ఆయన ఎప్పట్లాగే ప్రేమగా ఉన్నారు. ఇప్పుడు తను ఎంతో మారిపోయింది. మునుపట్లో నన్నేమీ ఇబ్బంది పెట్టడం లేదు. అలా ఉండుంటే మీరు ఒంటరిగానే ఉండేవారు. అందరూ కలిసి ఉండే కుటుంబాన్నే ఈ భూలోకంలో స్వర్గం అని అంటారు. టీచర్, లోపలికి రండి. నీనా, లేదమ్మా, మేము ఇంకో రోజు వస్తాం. ఈయన బయటూరు ఏదైనా వెళదాం అన్నారు. అంతకుముందు నిన్ను ఒకసారి చూసి వెళదామని వచ్చాం. సరేమ్మా, వెళ్ళొస్తామమ్మా. Thank you.
నా డ్రాయింగ్ పేపర్ దొరికిందా? ఇదిగో. హలో హలో జాన్, నేను ఇక్కడికి వస్తాను. నాకు చాలా భయంగా ఉంది. ఇక్కడ ఏదో జరుగుతోంది. ఇంట్లో ఎటువైపు చూసినా మన పాపే కనిపిస్తోంది. నాకు పిచ్చి పట్టేలా ఉంది. టీవీలో వచ్చే విజయ్ కూడా నేనా అని పిలుస్తున్నారు. ఇంకొక క్షణం కూడా నేను ఇక్కడ ఉండలేను. నేను పాప ఇప్పుడే బయలుదేరతాం. ఓకే, thank you.
హలో ఎవరు హలో మర్చిపోలేకపోతున్నాను. ఎంత పెద్ద ఇల్లు, కారు, బంగ్లా, అన్ని సౌకర్యాలు ఉన్నాయి. కానీ నువ్వు మాత్రం లేవు. ఎక్కడున్నావు మియా? ఎక్కడున్నావు మియా? ఎంత సిబ్బంది ఫోన్ మాట్లాడతావరా? ఒరే బావా, నీకోసమే ట్రై చేస్తున్నాను రా. ఎలా ఉన్నావు? ఎప్పుడు ఫారెన్ నుంచి వచ్చావు? అది వదిలేరా. నువ్వు మియాని చూసావా? తను ఇప్పుడు ఎలా ఉందిరా? మియాకేంట్రా, తను మరో పెళ్లి చేసుకుని జాలీగా ఉంది. ఇంకా మూర్ఖుడా, తను నా మియారా? తను నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళదు. సరే, నేను చెప్తే వినవు గాని వాట్సాప్ ఓపెన్ చేయి, నేను ఫోటోలు పంపిస్తాను. చూడు, మళ్ళీ ఫోన్ చేస్తాను. Thank you.
చూశాను రా, బాగా చూశాను. ఒకడు నువ్వు పంపిన ఫోటోస్ అనేది నిజమైతే తనను చంపేస్తాను రా. అబద్ధం అయితే నువ్వు నా చేతిలో చేస్తావు. మియా, నన్నే మోసం చేయాలని చూస్తున్నావా? ఇదిగో వస్తున్నాను. ఎవరు ఎవరు? నన్ను క్షమించు టోనీ, నేను తప్పు చేశాను, పెద్ద తప్పు చేశాను. నన్ను ఈ నరకంలోంచి బయటికి తీసుకెళ్ళిపోతావని ఇంట్లో ఇంట్లో ఆత్మలు తిరుగుతున్నాయి, నాకు భయం వేస్తుంది. ఎవరు ఎవరది? ఎవరు కాపాడండి.
ఆపుదేయండి ప్లీజ్. అయ్యో నువ్వెవరో చెప్పు. మియాకి నీకు పిల్లగా పుట్టవలసిన నేను మియాకి వేరే ఒకడికి నేను పిల్లగా పుట్టాను. మీరు చేసిన ద్రోహం వల్ల ఈ భూమి మీద పడ్డాక కనీసం కళ్ళు తెరిచి మీ మొహం చూడకుండానే కడ తెరిచేశారు. చెప్పు నువ్వేమని చెప్పి వెళ్ళావు. నువ్వు చెప్పే దేని గురించి? నువ్వేమని చెప్పి వెళ్ళావు? రెండే రోజుల్లో వస్తానని చెప్పి వెళ్ళావు. ఇప్పుడు ఎన్నెళ్ళయింది? ఓ, ఇదంతా మా నాన్న చేసిన కుట్ర వల్ల జరిగింది, అందుకే రాలేదు. చెయ్యాల్సిందంతా చేసేసి ఆమెను చంపుదా అనుకున్నావా? అదేమన్నా న్యాయమా? నీకు అసలు మనస్సాక్షే లేదా? మీ నాన్న ఏం చేశారో నీకు తెలుసా? మియాని ఎంత హింసించాలో హింసించి చిత్రవాళ్ళు చేసి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేలా చేశాడు. వేరే వాడు వేసిన వలలో మియా చిక్కుకునేలా చేశాడు. నీ వల్ల, మీ నాన్న వల్ల ఆ కుటుంబమే సర్వనాశనం అయిపోయింది. మళ్ళీ మియాని అంతం చేద్దామని బయలుదేరావా? నిన్ను నేను వెళ్ళనివ్వను. అవును, మళ్ళీ నువ్వు మియాని ఏం చేద్దాం అనుకుంటున్నావు? చెప్పు, చెప్పవే. నా మియా ఎవరిని పెళ్లి చేసుకున్నా పర్వాలేదు, ఎలా ఉన్నా పర్వాలేదు. మియా సంతోషంగా ఉంటే నాకదే 10,000. తన మనసులో మాట నాకు చెప్పుంటే నేనే తనకు పెళ్లి చేసుండేవాణ్ణి. నా మియా బాగుండాలి, ఎక్కడున్నా సంతోషంగా జీవించాలి. నిన్ను నాన్న అని పిలవాలని ఉంది, పిలవనా ప్లీజ్? నీకు నచ్చినట్టు పిలువమ్మా. నాన్నా, 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 నీతో మాట్లాడాలని ఆశగా ఉంది. నువ్వు ఇలాగే కదా ఆశపడ్డావు, మియా బాగుండాలనుకున్నావు కదూ. దిగులు పడకండి, అమ్మని మిమ్మల్ని ఒకటి చెయ్యడం నా బాధ్యత. నాన్న టాటా, నాన్న టాటా. దేవుడు ఆకాశాన్ని భూమిని సృష్టించాడు. సమస్త జీవరాశిని సృష్టించాక 7వ రోజు వాటిని తిరిగి చూశాడు. తాను సృష్టించిన జీవరాశికి కాపలాగా మనిషిని నియమించాడు. కానీ ఆ మనిషి తన సృష్టినే అంతమొందించేవాడిగా మారాడు. నేను దేవుడినైన నేను ఇది ఎవరి దగ్గర మొరపెట్టుకోవాలి? కంచె చేనుని మేస్తే ఇక దానిని రక్షించేవాడెవడు? పిల్ల నీ అందం అందానికి సిరిగంధం, అరరే నీ నగవే అరవిరిసిన మందారం. నీ సొగసే కవ్వించగా ఎదలో ఎలవలపే పొంగెలే
నీ ధ్యాసలో నన్ను ముంచెలే మువ్వా, మనసులో నీ తలపులే విరహపు దాహం రేపెలే, ఆ దాహం తీర్చగా రావే మకరందమా. పిల్లా నీ అందం అందానికి సిరిగంధం, అరరే నీ నగవే అరవిరిసిన మందారం. వెంటాడే నీ సొంపులే నడకలో సోయగం రేపే మోహం, కడలలే పొంగన అలగా నీపై వాలన, నురుగులా కలబడి హత్తుకు పోనా. ఎదసడులే జతగా లతలా పెరవేసుకుపోగా,